నిరంతర ప్రజాసేవ చేసే వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ అని ఇందిరమ్మ కాళ్నివాసులు అన్నారు. ఈ సందర్భంగా చింతాడ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల్లో దీనాతి దీనంగా ఉన్న తాడేరు వంతన, తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న అంజీబాబు నూతన వంతన నిర్మాణం చేయలేకపోయాడని, కాలనీ వాసులందరం వెళ్లి ఎన్నోసార్లు ఆనాటి ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులకు వినతి పత్రాలు కూడా ఇచ్చి విసిగిపోయామన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ నూతన వంతన నిర్మాణం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అతి తక్కువ సమయంలోనే 1 కోటి రూపాయలు వెచ్చించి నూతన వంతన నిర్మాణం పూర్తి చేసిన ఘనత గ్రంథి శ్రీనివాస్దేనని, తిరిగి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో మహిళలంతా గెలిపించుకుంటామని ఆయన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను జయించమని మేమందరం పోరాటం చేశాం. మమ్మల్ని అశ్రద్ధ చేశారు, నిర్లక్ష్యంగా ఆపేశారు. ఇప్పుడు ఈ గంధసీని గారి దృష్టిలోకి వెళ్ళాక మాకు అన్నీ మంచిగా డెవలప్ చేశారు. ఆ బ్రిడ్జి వేయడం వల్ల ఇటు మర్చిపో నరసాపురం వెళ్ళే బస్సు వెళ్తుంది, ఆటోలు వెళ్తున్నాయి, లారీలు వెళ్తున్నాయి, ఏకదినంగా ట్రాఫిక్ ఎక్కువగా తిరుగుతుంది. ఇదంతా పుణ్యం మన ఎమ్మెల్యే గారు గంధసీని గారి వల్ల. ఈ జగన్ గారి దృష్టిలో పెట్టారు మా గంధసీని గారు, దానివల్ల మాకు సౌకర్యం చేయించి పెట్టారు. జై జగన్, జై జై జగన్ వల్ల మా లేడీస్ అందరం ఒక మాట మీద ఉండి మన ఎమ్మెల్యే గారే మళ్ళీ మనకు రావాలి, మనం చెప్పిన మాటలన్నీ మనకు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆయన అండదండల్లోనే మనం ఉండాలని ఒక మాటగా ఒక విధానంగా బ్యాన్ గుర్తిని గెలిపించుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఈ సంశయాలన్నీ మనం అడిగి పొందుకోవాలని మేము ముందుకొచ్చాము. మేము మా లేడీస్ అందరం కలిసి మరి